Namaste, Nin Manoj. Welcome to ONETV News Discussion. Nirbhaya Doshula, Urisiksha, Ettakelaku, Vaida Padindi, Dadapu, Tomidela Nunchi Konasagutunna Urisikshanu, Ivala Kuda Mudo Sari Vaida Padindi. Repu, Aru Gantalaku Urutiyalsina, Nirbhaya Doshulanu, Aru Gantalu Undangane, Urisiksha Vaida Padindi. Kevalam, Urisikshaku, Aru Gantalu, Undangane, Urisiksha Vaida Padadamto, Desavaptanga, Nirsana Vekta Jwalalu Vinipistunnayi. Itu Asa Devi Kuda, ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడ నిర్భయాకి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరిగే పరిస్థితి ఇంకా దక్కదంటూ కూడా అక్కడ ఆశాదేవి కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. దాదాపు 9 ఏళ్ల నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. దాదాపు ఈ సంవత్సరం 2020 జనవరి 21న ఉరిశిక్ష విధించిన రోజు కూడా పవన్ గుప్తా పాటియాల కోర్టును ఆదేశించడంతో అక్కడ కూడా పాటేల హౌస్ కోర్టు తుది తీర్పును ఇచ్చింది. న్యాయపరమైన చిక్కులు ఎన్నున్నా కానీ దోషులను వినియోగించుకున్న తర్వాతనే 4 దోషులను ఉరిశిక్ష తీస్తామంటూ కూడా పాటేల కోర్టు తుది తీర్పును ఇచ్చిన నేపథ్యంలో కూడా మళ్ళీ 3వ సారి ఉరిశిక్ష వాయిదా పడింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ భద్రా గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే బిఎన్జిఓ ప్రెసిడెంట్ సుగారా బేగం గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. అనలిస్ట్ భద్రా గారిని అడిగి తెలుసుకుందాం. మొదటగా సార్, దాదాపు 9 ఏళ్ల నుంచి ఉరిశిక్ష వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఇప్పుడు జనవరి 21వ తేదీ ఉరిశిక్ష అమలు చేశారు. సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది పవన్ గుప్తా పిటిషన్ కూడా. ఇప్పుడు కూడా పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. 2వ సారి దాఖలు చేసుకున్నప్పుడు 1వ తేదీన ఉరిశిక్ష అమలు పడుతున్న టైంలో మళ్ళీ ఉరిశిక్ష వాయిదా పడింది 2వ సారి. ఆ తర్వాత 3వ సారి రేపు ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష తీయనున్న నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు తాజాగా 6 గంటలు ఉరికి ఉన్న సమయంలో ఇప్పుడు ఉరిశిక్ష వాయిదా పడింది. అసలు నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడుతుందా? అంటే ఒకటేందంటే, భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక నిజాయితీ పరుడు ఏ తప్పు చేయని వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించి వాడు ప్రాణాలు కోల్పోవాలి. ఒక దుర్మార్గుడు, ఒక హత్య చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, వాళ్ళకేందంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులేంటి, చట్టాన్ని ఎలా వాళ్ళ చుట్టంగా మలుచుకోవాలని ఆలోచిస్తారు, వాళ్ళకి అధికార పార్టీ నాయకులు సపోర్ట్ ఉంటుంది, అక్కడ నుండి అధికార యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది. అంటే మనం చూస్తూ ఉన్న వాళ్ళ పేర్ల పక్కన ఉన్న తోకలే వాళ్ళని కాపాడుతూ ఉన్నాయి. ఈరోజు గుప్తా గారు తీసుకున్నా, శర్మ గారు తీసుకున్నా, ఈరోజు వాళ్ళ సామాజిక వర్గాల చెందినటువంటి జడ్జీలు ఉండడం, వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆఫీసర్లుగా ఉండడం, లాయర్లుగా ఉండడం, దాదాపుగా భారతదేశం మొత్తం కూడా నిర్భయ సంఘటనతోటి ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్యసమితితో సహా అన్ని దేశాలు కూడా ముక్త కంఠంతో ఆ రోజు జరిగిన సంఘటనని ఖండించడం జరిగింది. ఆ రోజు నిర్భయ గారు, ఆ రోజు తన తల్లి, తన తండ్రి అందరూ కూడాను ఇంటి దగ్గర తన బిడ్డ క్షేమంగా వస్తుందని కోరుకున్నటువంటి సందర్భంగా అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా, అంటే చాలా సందర్భాలు రేపులు జరుగుతూ ఉన్నాయి, చాలా సందర్భాలు మడ్డలు జరుగుతున్నాయి, కానీ నిర్భయ సంఘటన అనేది యావత్ భారతదేశమే కాదు ప్రపంచం కూడా, అంటే ఒక వ్యక్తి తన యొక్క కామవాంఛని తీర్చుకోవడంతో పాటు ఒక మనిషిని ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా, ఇంత క్రూరత్వంగా ఎట్లా చంపారు అని చెప్పేసి యావత్ ప్రపంచం కూడా ఒకసారి దిగ్భ్రాంతికి గురైంది. కానీ దాదాపుగా ఈ 9-10 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందంటే, అదే మొన్న ఈ మధ్య కాలంలో రెడ్డి గారు ఒక అమ్మాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చనిపోతే దాదాపుగా ఆ సామాజిక వర్గం చెందినటువంటి లీడర్లందరూ కూడాను గల్లీ నుండి ఢిల్లీ దాకా నినదించారు. ఎందుకనంటే వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి సామాజిక వర్గం కాబట్టి, ఉన్నతమైన కులం కాబట్టి ఆ సామాజిక వర్గం చెందినటువంటి పెద్దలందరూ కూడాను భారతదేశ పార్లమెంట్లో కూడా నినదించడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక లీడర్ అనేవాడు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక లింగానికో ఉండరు. లీడర్స్ అంటే అన్ని సమాజాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ నిర్భయ విషయంలో ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, దాదాపుగా ఇప్పుడు 3 సార్లు కూడా డెత్ వారెంట్ రిలీజ్ విడుదలైనాక కూడా ఇష్యూ చేసినాక కూడా ఏ కోర్టులు అయితే ఇస్తున్నాయో ఆ కోర్టులే మళ్ళీ వాయిదాలు వేస్తున్నాయి. అంటే దీని వెనకాల ఎవరున్నారో కూడా ఖచ్చితంగా ప్రజలకు అర్థం కావాలి. పాపం నిర్భయ తల్లిగారి పేరు ఆశాదేవి, అంటే ఆమె తన బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకో బిడ్డ జరగొద్దని చెప్పేసి ఆమె దేశమంతా కూడా గత 10 సంవత్సరాల నుంచి తన యొక్క కంటి శోకాన్ని నిద్ర లేకుండా, తిండి తినకుండగా ఆ కుటుంబానికి జరిగినటువంటి ఘోరమైన అవమానం, ఆ ఘోరమైన అవమానాన్ని ఎన్నో వేదికల మీద చెప్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. అంటే నాకు తెలిసి భవిష్యత్తులో ఒకవేళ నిర్భయ లాంటి సంఘటనలు జరిగితే దోషుల్ని వదిలిపెట్టి అది తప్పు అన్న వాళ్ళని కూడా ఉరితీసే చట్టాలు ఏమైనా వస్తాయనిపిస్తుంది. అంటే నిర్భయ తల్లిని, నిర్భయ తండ్రిని ఉరితీస్తే అయిపోయేది, ఆల్రెడీ మానసికంగా చచ్చిపోయారు.
కాబట్టి మరి ఇప్పుడు ఆ నలుగురు రేపు ఫ్యూచర్లో ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లోకి అడుగుపెట్టి లేదంటే వాళ్ళైనా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా చేయాలని సేవ అనుకుంటున్నారేమో కూడా ఈరోజు ప్రజలకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి అందుకే ఇప్పుడు కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిన తర్వాతకి ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ అనేది, ఇప్పుడు వచ్చినటువంటి క్రైమ్ రేట్ అనేది, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకసారి మనం చూస్తే అత్యధిక శాతం మంది క్రిమినల్స్, రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, కబ్జాలు చేసిన వాళ్ళు, ప్రజల యొక్క రక్తాన్ని స్ట్రాయేసి తాగిన వాళ్ళంతా కూడా మెజారిటీ ప్రజలు. ఈరోజు మెజారిటీ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ సమాజానికి ఈరోజు ఆ నలుగురికి కూడా ఒక రోల్ మోడల్గా తీసుకొని చాలా సంఘటనలు జరిగినాయి తెలుగు రాష్ట్రాలలో. ఈరోజు దిశ సంఘటన తీసుకున్నా, పక్కనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నా, యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో అసలు మీడియా అందని చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక దుర్దినం. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మరి ఎందుకోసం అంటే, ఈ దేశంలో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి, ఏ తప్పు చేయని వ్యక్తి పోలీసుకి వెళ్తే వాని నానా రకాల హింసలు పెట్టేసేసి వాని చంపడానికి వాళ్ళ అదే ఒక అధికార పార్టీ చెందిన లీడరు లేదంటే ఒక బాగా డబ్బున్న కులములు వెళ్తే వాళ్ళ కూర్చోబెట్టి టీలు ఇస్తారు, టిఫిన్లు ఇస్తారు, మంచిగా వాళ్ళ గాసును అన్నీ చేస్తారు. చాలా సందర్భాలు చూస్తాం మనం. ఇప్పుడు జైళ్ళల్లో కూడా ఏంది, ఒక పేదవాడు ఏ తప్పు చేయనివాడు జైలుకి వెళ్తే వాడు అక్కడే చచ్చి రావాలి, వాడు అక్కడే చచ్చిపోవాలి. అదే ఇప్పుడు 100 మర్డర్లు చేసినట్టు వెళ్తే డైరెక్ట్గా జైలు ఆఫీసర్లు కూడా వాళ్ళకి వెల్కమ్ చెప్తారు, వాళ్ళకంతా సరంజాము ఉంటుంది, వాళ్ళు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు వెల్కమ్ చెప్తారు, కోట్ల రూపాయలతోటి వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఛానల్లో లైవ్ కూడా పెడతారు. మేడం మీరు చెప్పండి, దాదాపు 9 ఏళ్ళు కావస్తుంది, డిసెంబర్ 2012 డిసెంబర్ 16వ తేదీన దిశ నిర్భయ హత్యాచారం జరిగింది, ఇవాళకి సరిగ్గా 9 ఏళ్ళు, మూడోసారి ఇప్పుడు ఉరిశిక్ష వాయిదా పడింది, ఇంకా ఉరికి కేవలం 6 గంటల ఉన్న సమయంలోనే, రేపు 12 గంటలు ఉన్న సమయంలోనే ఉరి తాజాగా వాయిదా వేయడం జరిగింది. పవన్ గుప్తా పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ అప్లై చేసుకోవడంతో ఈ ఉరి వాయిదా వేశారు. అసలు న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం ఉందంటారా? ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అనేది ఒక అటానమస్ బాడీ. ఇవాళ కనీసం ప్రజాస్వామ్యం ఇవాళ మంట కలిసిపోయింది. మిగతా వ్యవస్థలు కూడా అన్నీ కూడా ఇవాళ డబ్బున్న వాళ్ళకే చుట్టాలుగా పనిచేస్తున్నారు, చట్టాలు చుట్టాలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక ఈ దేశంలో ఒక న్యాయ వ్యవస్థ అయినా ప్రజల పక్షాన ఉంటుందనుకున్న సందర్భంలో ఇన్ని రకాలుగా కనీసం ఎప్పుడో పడ్డ ఉరిశిక్ష ఏదో ఒక రకంగా అందులో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగుల ద్వారా ఇన్ని వాయిదాలు వేసుకుంటూ ఇవాళ వాళ్ళ నిజంగా అసలు వాళ్ళ తరపున వాదించే అడ్వకేట్లు కూడా నిజంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఇవాళ ఖచ్చితంగా నిర్భయ దోషులకి ఉరిశిక్ష పడ్డ తర్వాత మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి మిగతా ఇటువంటి సంఘటనలు జరగలేదా అంటే కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. వాటికేమీ ఇన్ఫినిటీ అనేది ఏం లేదు, వాటికి అవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ దిశ జరిగిన తర్వాత చాలా జరిగినాయి, అదే సందర్భంలో రోజుకొకటి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవాళ రాజకీయ వ్యవస్థని రాజకీయ నాయకులు రేప్ చేస్తున్నారు. ఇవాళ మనం మాట్లాడుకుంటే ఇవాళ రాజకీయ వ్యవస్థని రాజకీయ నాయకులు రేప్ చేయడం వల్ల ఇవాళ వ్యవస్థ అంతా కూడా అస్తమస్తమైపోయి ఇవాళ ఏ వ్యవస్థ మీద కూడా ప్రజలకి ఒక నమ్మకం అనేది, ఒక విశ్వాసం అనేది కలిగించలేకపోతున్నారు. ఇవాళ నమ్మకం లేకపోతుంది. ఇప్పుడు ఇవాళ వాయిదా పడ్డంత మాత్రాన ప్రజలేమీ ఆశ్చర్యానికి ఏం గురవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఎవరైతే ఉన్నారో నిర్భయకు సంబంధించినటువంటి దోషులు, ఇవాళ వాళ్ళు అన్ని రకాలుగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రకాల సదుపాయాలు కూడా వాళ్ళు కొంత డబ్బున్న కుటుంబం కావచ్చు, లేకపోతే అదేవిధంగా కొంత బలమైన అంటే సమాజంలో ఈ దేశంలో బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలయ్యి ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రక్షింపబడతారు ఏదో ఒక రకంగా. అదే మీరు చూడండి దళితులో, మైనార్టీలో, లేకపోతే పేద కుటుంబాల్లో మీరు చూడండి దిశ హత్యలో, దిశ హత్య విషయంలో ఏ రకంగా ఎన్కౌంటర్ చేయబడ్డారు. కాబట్టి ఇవాళ ఈ దేశంలో చట్టాలు చుట్టాలుగా, డబ్బులున్న వాళ్లకు చుట్టాలుగా, బలమైన సామాజిక వర్గాలకు చుట్టాలుగా ఇవాళ పనిచేస్తున్నటువంటి సందర్భంలో మనమేం ఆశ్చర్యానికి గురవ్వాల్సినటువంటి అవసరమూ లేదు. అదేవిధంగా ఈ దేశంలో మహిళలకి, పేద మహిళలకి సామాజికంగా, రాజకీయంగా ఏ సామాజిక వర్గాలు అయితే వెనుకబడి ఉన్నాయో అటువంటి సామాజిక వర్గాల నుండి జరిగిన మహిళలకు న్యాయం జరగడం అనేది ఒక కలగనే మనం భావిస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఇవాళ రాజకీయ పార్టీ నాయకులే, రాజకీయంగా నాయకులే, రాజకీయంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులే రేపులు చేస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్క మచ్చుగా మీకు చెప్తాను, ఉత్తరప్రదేశ్లో తాజాగా ఎంత అసలు మనసున్న మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా స్పందించాల్సినటువంటి సంఘటన మనిషిగా. ఎందుకంటే ఈరోజు చాలామంది మన భారతదేశంలో మనుషులుగా పుట్టి మృగాలుగా జీవిస్తున్నారు, జంతువులుగా జీవిస్తున్నారు, రాక్షసులుగా జీవిస్తున్నారు. ఎందుకంటే ఈ మానభంగాలు చేసేటోళ్ళందరినీ మనం వాళ్ళు ఏ కులం గాక ఏ మతం గాక వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మ కడుపు నుంచే పుడతారు. కనీస జ్ఞానం లేకుండా ఇతర మహిళల పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు మనిషి జాతిలో ఉన్నవాళ్ళు కాదు, మనిషి రూపంలో. ఇప్పుడు మనం ఎందుకంటే సాధు జంతువులు ఉంటాయి, తర్వాత అదేవిధంగా మృగాలు కూడా ఉంటాయి, కాబట్టి మనిషి రూపంలో ఉన్న మృగాలుగా వీళ్ళందరూ కూడా ఈరోజు మహిళలపై చేస్తున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, ఘోరాతి ఘోరంగా వాళ్ళని చంపడం కావచ్చు, యాసిడ్ దాడులు కావచ్చు, ఇవన్నీ చేస్తున్న వాళ్ళు మాత్రం సామాన్యమైన మనిషి రూపంలో ఉన్న మనుషులు కాదు. మనిషి రూపంలో ఉన్న ఖచ్చితంగా వాళ్ళు మృగాలే, వాళ్ళు రాక్షసులే. దీనికి ఏ కులాలు ఏ మతాలు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇటువంటి సంఘటనలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఖండించాల్సినటువంటి బాధ్యత ఒక భారతదేశ పౌరులుగా ప్రజాస్వామిక వాదులుగా ప్రతి ఒక్కరి భుజాల పైన వేసుకోవాలి. కానీ ఈ మనుషుల రూపంలో ఉండి మృగాలుగా చేస్తున్నటువంటి ఈ పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బున్న వాళ్ళైతే, వాళ్ళు రాజకీయ కుటుంబాలు ఉండైతే, వాళ్ళు సమాజంలో పలుకుబడి ఉండి ఉంటే, అదేవిధంగా వాళ్ళు గొప్పింటి బిడ్డలైతే వాళ్ళకు అన్ని రకాలుగా చట్టాలు చుట్టాలుగా పనిచేసి వాళ్ళకు వాళ్ళ మీద ఉన్నటువంటి తప్పులను చాలా ఈజీగా వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా అయితే ఉరిశిక్ష పడ్డ తర్వాత ఉన్నటువంటి లొసుగులను వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వాయిదాలు వేసుకుంటున్నారో ఈ రకంగా ఈ ఎవరైతే ఈ పశువులు ఉన్నారు కదా, ఈ పశువులు చేస్తాయి కదా అన్ని రకాలుగా వాళ్ళకు అధికారం ఉండి డబ్బుండి అటువంటి పశువులు కూడా రక్షింపబడుతున్నారు. దానికి ఉదాహరణ ఇప్పుడు ఉన్నావుది దేశం వ్యాప్తంగా ఉంది. మరి ఆ ఎమ్మెల్యేకి ఎందుకు ఉరిశిక్ష వేయలేదు ఇప్పటిదాకా? ఎందుకు జైల్లో ఉన్నాడు? ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఖచ్చితంగా వాళ్ళు చంపుతారని న్యాయస్థానాలకు కూడా తెలుసు. మరి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? గొర్రెలు కాస్తున్నాయా? నిద్రలు పోతున్నాయా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఉత్తరప్రదేశ్లో? ఆ అమ్మాయి మళ్ళీ కోర్టుకు వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి ఒక దళిత కుటుంబం నుండి ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి కుటుంబంలో ఆల్రెడీ ఆ అమ్మాయి పోరాటం చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి తండ్రిని, తల్లిని, చిన్నమ్మని, అడ్వకేట్ని, వాళ్ళ బాబాయిని అందరినీ చంపేసిండ్రు. తండ్రి నా బిడ్డని ఇట్లా ఈ రకంగా చేసింది ఎమ్మెల్యే అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ వాళ్ళు ఆయనని లాకప్లో వేసి కొట్టి చంపేసినారు. నిజంగా పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి, నిజంగా పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ దేశంలో మానవత్వం చంపేసి మొత్తం ఒక ఎట్లా అంటే ఒక రాక్షసుల పాలన నడుస్తూ ఉంది వాళ్ళ. అసలు ఆ అమ్మాయి ఇన్సిడెంట్ తోటన్నా దేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మనుషులకు పుట్టిన మనుషులు కావచ్చు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వచ్చిండ్రా, దేశం అంతా కదిలిండ్రా ఇవాళ. కానీ ఆ అమ్మాయి పాపం పోరాటం చేసి ఈ దేశంలో న్యాయం దొరకదు అని చెప్పి ఆ జడ్జికి కూడా ఎవరైతే ఆ అమ్మాయిని కాల్చారో ఆ దుర్మార్గులు కాల్చినా కూడా ఆ అమ్మాయి మంటలతో 1 కిలోమీటర్ పరుగులు తీసి వేరే వాళ్ళకు ఫోన్ చేసి ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మాయి అప్పుడు ఎవరైతే ఆ అమ్మాయిది స్టేట్మెంట్ తీసుకెళ్లడం కోసం వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆ అమ్మాయి చెప్పింది, నేను బ్రతకాలి, న్యాయం గెలవాలి, కానీ నేను అన్యాయంగా నేను చనిపోతున్నాను, నన్ను బ్రతికించండి అని చెప్పి డాక్టర్ని వేడుకున్నటువంటి ఆ ఇన్సిడెంటు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సిగ్గుతో తలదించుకొని తల్లికి పుట్టిన ప్రతి ఒక్క మగవాడు కూడా సిగ్గుతో తలదించుకొని అసలు ఆ కేసు పైన ఆ ప్రజాప్రతినిధికి ఇమ్మీడియట్గా వాడికి ఉరిశిక్ష వేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అదేవిధంగా జుడిషియరీ కూడా అమ్మాయికి అంత ఆపద ఉందంటే ఆ అమ్మాయికి జెట్ కేటగిరీతో ఎందుకు ఆ అమ్మాయికి పెట్టలేదు? అంటే ఇవాళ న్యాయం కోసం పోరాటం చేసే వాళ్ళకే న్యాయం దొరకట్లేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఇంతకుముందు వెంటిలేటర్ మీద ఉందని మాట్లాడుకున్నాం, కానీ ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఆ అమ్మాయి ఒక భారత మాతగా, ఆ అమ్మాయి చనిపోయిన రోజు అయితే ఒక ఆడబిడ్డగా నేనైతే సిగ్గుపడ్డా, నిజంగా సిగ్గుపడ్డా. మీరు చెప్పండి, భారతదేశంలో ఏ తప్పు జరిగినా ఏళ్ల తరబడి అవి కోర్టులో నానుతూ ఉంటాయి కేసులు. ఇప్పుడు కూడా తాజాగా నిర్భయ ఇన్సిడెంట్ జరిగి 9 ఏళ్ళు కావస్తుంది. నిర్భయ అనే పేరుతో చట్టాన్ని తీసుకొచ్చినా ఇంకా ఈ దేశంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసాం తాజాగా దిశ ఇన్సిడెంట్ చూసాం, ఇప్పుడు తాజాగా సమత అంట చూసాం, చాలా ఇన్సిడెంట్లు చూసాం. కాకపోతే ఈ ఇన్సిడెంట్లు జరగకుండా ఉండడానికి చట్టాలు
అతి త్వరగా శిక్ష అమలు చేసేలా రావాలంటారా ఈ భారతదేశంలో? మనము ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, వ్యవస్థలన్నీ కూడా ఎవరికి వాళ్ళు సక్రమంగా పనిచేస్తే పరిపాలన కూడా సక్రమంగా ఉంటుంది, పౌరులు కూడా సక్రమంగా ఉంటారు. కానీ ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా డబ్బుకు అమ్ముడుపోతున్నాయి, వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు దిశ విషయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు, మా అమ్మాయి పలానా దగ్గర నుంచి ఫోన్ చేసింది, మా అమ్మాయి మరి ఖచ్చితంగా మా అమ్మాయిని ఎక్కడ ఉందో చూడండి అంటే పోలీసులు నానా రకాల మాటలు మాట్లాడారని చెప్పి ఆ తల్లిదండ్రులే మాట్లాడారు. అందులో పోలీసు వ్యవస్థ వైఫల్యం లేదా? తర్వాత ఒకవేళ ఆ అమ్మాయి ఏ ప్లేస్ నుంచి కాల్ చేసిందో అది వీళ్ళు వెళ్ళినటువంటి సంబంధం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కాకపోయినా కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు అనేది ఒకటి ఒక 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 జీవో కూడా ఉందంట. అది ఎప్పుడు తెలిసింది మనకి? మామూలుగా అది ఎక్కడ ఏ పరిధిలోకి వస్తే ఆ పరిధి పోలీస్ స్టేషన్లోనే తీసుకోవాలా అని అనేది ఉందని చెప్పి వాళ్ళు పోలీసులు అక్కడ పట్టించుకోకుండా ఉన్నారు అని అది ఉంది అని చెప్పి మళ్ళీ వేరే మాట్లాడుతున్నారు. అంటే కనీసం అసలు ఒక పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేయాలి, ఏ రకంగా స్పందించాలి, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఏవి అని తెలియకుండా ఇవాళ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. అదేవిధంగా ఇవాళ పోలీసులు కూడా ఒక ఆడపిల్లలు అన్యాయం జరిగిందని చెప్పి పోలీసులు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసుల వ్యవహార శైలి, వ్యవహార తీరు ఎట్లా ఉంది? ఇవాళ బ్రిటిష్ పోలీసులు ఎట్లా చేస్తూ ఉన్నారో ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా అట్లాగే ఉంది ఇవాళ. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రాజకీయ నాయకులే ఇవాళ మానభంగాలు చేస్తూ ఉంటాయి. ఇక సామాన్యమైన పౌరుల్ని ఎవరు అడిగారు? ఇవాళ రాజకీయ నాయకుల మీదనే ఆరోపణలు వస్తూ ఉంటే సామాన్యమైన ప్రజల్ని ఎవరు అడిగారు? నాయకులంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. నాయకులంటే మానభంగాలు చేసేలాగా, రౌడీలలాగా, తర్వాత భూ కబ్జాదారుల్లాగా, తర్వాత రేప్ చేసినోడిని రక్షించటం లెక్క నాయకుడు ఉంటే ఇవాళ మీరు చూడండి, వాళ్ళ పోలీసులు ఎవరైనా వాళ్ళ విధుల నిర్వహణలో ఎవరైనా తప్పు చేసినోడిని ఇవాళ వాళ్ళు తీసుకొస్తే ఇవాళ తీసుకొచ్చిన కొద్ది క్షణంలోనే ఒకవేళ ఆయన గొప్పింటి బిడ్డో లేకపోతే రాజకీయాలకు సంబంధం ఉన్నటువంటి కొడుకో లేకపోతే రాజకీయ నాయకుని కొడుకో, డబ్బున్నోని కొడుకో, పలుకుబడున్నోని కొడుకో ఉంటే వెంటనే ఆయనకు ఫోన్ పోతుంది. పోలీసు వాళ్ళు ముందు అసలు వాళ్ళకు మాట్లాడతారు, సార్ ఇట్లా మీ కొడుకు ఇట్లా అని చెప్పి పోలీసులు మాట్లాడతారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇంకా న్యాయం కోసం మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? రైట్ మేడం. సార్ మీరు చెప్పండి భద్రా గారు, ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడున్న దోషుల్లో, నిర్భయ దోషుల్లో, నలుగురు దోషుల్లో కూడా న్యాయ వ్యవస్థను కూడా నవ్వులు పాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న పొల్యూషన్కే మేము ఎలాగో చనిపోతాం, అలాంటి సమయంలో మాకు ఉరిశిక్ష ఎందుకు తీస్తారంటూ కూడా దోషుల్లో ఒక్కడైన పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్లో కూడా పేర్కొనడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే ముఖేష్ సింగ్ కూడా తాజాగా న్యాయ వ్యవస్థను ఉద్దేశించి కామెంట్ కూడా చేయడం జరిగింది. నేను ఉన్నప్పుడు మైనర్ని, ఇప్పుడు నాకు శిక్ష ఎలా అమలు చేస్తారు ముఖేష్? పవన్ గుప్తా, నేను ముందే చెప్పిన ఆల్రెడీ భారతదేశంలో ఉన్న చట్టంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక అమాయకుడు, ఒక నిజాయితీ పరుడు, ఒక సత్యం కోసం పోరాడే వ్యక్తికి ఆటోమేటిక్గా శిక్షలు విధిస్తారు. ఎందుకంటే వాడు వెనకాల డబ్బు ఉండదు, వాడు వెనకాల రాజకీయ పరమైనటువంటి సపోర్ట్ ఉండదు, వాడి కులం కూడా ఉండదు. పేద కులాలుగా చెప్పుకోబడుతున్న దళితులు కానీ, బీసీలు కానీ, పేద ముస్లిం మైనార్టీలు కానీ, లేదంటే అగ్రవర్ణాలు కూడా 1-2% పేద వాళ్ళు ఉంటారు, దాన్ని కాదనిలే. అయితే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆ లాయరుని పట్టుకుని ఫస్ట్ ఆ లాయర్ని ఉరి తీయాలి. లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు, ఆల్రెడీగా నిర్భయ సంఘటన జరిగినప్పుడు ఢిల్లీ బారస్యని ఏం చెప్పింది, ఈ కేసును మేము టేకప్ చేయమని చెప్పింది. కానీ నిర్భయ సంఘటన జరిగిన తర్వాత ఈరోజు లాయరు ఇప్పుడు ఒకేసారి అందరు పిటిషన్లు వేసేసి ఒకేసారి ఒపీనియన్ తీసుకోవచ్చు, ఒకేసారి రాష్ట్రపతికి అప్పీలు పెట్టవచ్చు, అంత చేయొచ్చు. కానీ ఇక్కడ ఎవరు టైం వేస్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఆల్రెడీగా జైల్లో ముద్దాయిలుగా ఆల్రెడీ వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకున్నారు, అయిపోయింది. ఇక రెండోది మీరు చెప్పినట్టుగా ఏంటంటే, మైనార్టీగా నేను మేజర్గా ఉన్నాను, మైనార్టీగా ఉన్నాను, మేజర్ అయ్యాను అంటున్నాడు. మరి ఆ రోజు చేసేటప్పుడు ఇవన్నీ ఉండాలి కదా. ఎవరికైనా ఏంది, 13 ఇయర్స్ దాటినాక ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి మేల్ ఫీమేల్లో సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఉంటారు, అంటే ద్విలైంగిక లక్షణం అంటారు బయాలజికల్ సైన్స్లో. అంటే ఏంది, 13 ఇయర్స్ మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళు సెక్స్కి ఎలిజిబుల్ సాధించేస్తారు న్యాచురల్గా. మరి వాడు ఆటోమేటిక్గా అప్పటికి కూడా వాడు 17 ఇయర్స్ ఉన్నాడు. అంటే ఏంది, వాడు ఆల్రెడీగా టీంలోకి ఎంటర్ అయిపోయి కూడా 4 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఏంటంటే, మేము ఢిల్లీలో పొల్యూషన్తో చచ్చిపోతున్నాం, లేదంటే ఇక మమ్మల్ని జీవితాంతం ఇట్లనే మే పని దున్నపోతుల్లా మేస్తాం. మేము అనేక మంది కూడా చూస్తూ ఉన్నాం, మన లైవ్లో కూడా చూస్తూ ఉన్నాం, చక్కగా జిమ్ చేస్తూ సిక్స్ ప్యాక్ బాడీ పెంచుకొని. అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందంటే, వాళ్ళకి జనాల సొమ్ముతో వాళ్ళని పందికొక్కులాగా, ఊరబందులాగా మేపి అగో వాళ్ళని అట్లా తిప్పుతున్నారు ఊరి మీద. దాని అర్థమైంది, ఈ దేశంలో రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు ఏమనుకుంటే, ఏమున్నది జైలుకి వెళ్ళాక హ్యాపీగా టైం పేపర్ వస్తుంది, వేడివేడి ఫుడ్ దొరుకుతుంది, హ్యాపీ కాలక్షేపం చేసుకోవచ్చు. మనని కొంతమంది స్ఫూర్తిగా తీసుకొని చాలామంది కూడా మర్డర్లు రేపులు చేసి అక్కడికి వచ్చాక, ఇప్పుడు ఇష్టమైందంటే
అక్కడ ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి క్రూర ముగాలే రేపు బయటకు చట్టసభల్లోకి వస్తున్నారు కదా. కాబట్టి ఏంటంటే ఈ దేశంలో న్యాయం అనేది మేడి పండులో, అదే ఏదైతే మన మేడి పండులో మేడి ఉన్నట్టుగా భారతదేశంలో అదే పరిస్థితి ఉన్నది. ఈరోజు కూడా ఏంటంటే పేదలకి అందని ద్రాక్ష పండుల న్యాయం ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కరు మనుషులంతా ఒకటే, ఈ దేశంలో పౌరులందరూ కూడా సమానంగా జీవించాలి, ఈ దేశంలో పౌరులందరూ కూడాను సమానమైనటువంటి హక్కులు అని చెప్పినటువంటి ఆ మహానుభావుడు ఇచ్చిన రాజ్యాంగంలో మొత్తం కూడా తూట్లు పొడిచారు. దానికి విరుద్ధమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి, ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఇటువంటి దోపిడీలు జరుగుతున్నాయి, ఇటువంటి రేపులు జరుగుతున్నాయి, ఇట్లాంటి మడ్డలు జరుగుతున్నప్పుడు మనలాంటి లేదన్న కూర్చొని బాధపడడం తప్ప వేరే ఏం చేసేలేదు. ఇంకా వీలైతే ఆ నలుగురు దుర్మార్గులు, వీలైతే ఆ పాప ఆశాలత గారిని ఉరిదీమనొచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ యొక్క పిచ్చి పైశాచికారణం ఎక్కువైపోయి ఆశాలతని వాళ్ళ నాన్న ఇద్దరిని ఉరిదీస్తే అయిపోయింది కదా, ఎందుకంటే కొట్లాడే సంవత్సరం లేదు. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వాలు కూడా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకోసమంటే అటువంటి దుర్మార్గులకి ఈరోజు ప్రభుత్వం తలుసుకుంటే ఏదైనా పని అయిపోద్దండి. ప్రభుత్వం తలుసుకుంటే ఈరోజు తెలంగాణలో మనం చాలా కేసులు చూసాం, తెలంగాణ చాలా సంఘటనలు కూడా చూస్తాం, వేరే రాష్ట్రాల్లో కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఆల్రెడీగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కేసు అయితే ఆ కేసు విషయంలో ఉరిశిక్ష కూడా ఒక పర్సన్ పడ్డది, ఇప్పుడు సమత విషయంలో పడ్డది, కానీ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. అంటే ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే మనం ఇవాళ పొద్దునే చూసాం, ఆల్రెడీ ఇవాళ పొద్దున ఒక ఇన్సిడెంట్ చూస్తే ఏంటంటే వాడు ఏదో 20,000 క్రితం వాడు ఒక తప్పు చేస్తే 80,000 తర్వాత జడ్జిమెంట్ వచ్చిందట. అంటే దాదాపుగా వాడు హ్యాపీగా జీవితం మొత్తం ఎంజాయ్ చేసేసాడు చేయాల్సిందంత. కాబట్టి దేశంలో ప్రజలకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే న్యాయ వ్యవస్థ. ఆల్మోస్ట్ ఆల్ చట్టసభలు మొత్తం కూడా ధనవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. దుర్మార్గులు, దోపిడీదారులు, కబ్జాదారులు, రేపిస్టులు, దేశ ద్రోహులు వీళ్ళందరి చేతుల్లో పోయినప్పుడు వీళ్ళే అక్కడ చట్టాలు చేసేది. కాబట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకోరు కదా ముందు. వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒకే ఆలోచనలు ఒకే భావాలు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు. అట్లనే ఇప్పుడు ఈరోజు నిర్భయ గారి సంఘటనలో కూడా అంతే. ఈ 9.5 సంవత్సరాల పాటు జనాల సొమ్ము, జనాలు కట్టినటువంటి పన్నులు, జనాలు ఇచ్చినటువంటి ఆస్తుల్ని వాళ్ళందరూ కూడా ఈరోజు జైళ్ళ శాఖ మొత్తం కూడా ప్రభుత్వ బడ్జెట్, ప్రభుత్వం అంటే మీరు మనందరం కట్టే డబ్బులు. కాబట్టి ఇటువంటి సంఘటనలు భారతదేశంలో 9.5 సంవత్సరాలైనా కూడా ఈరోజు అరబ్ కంట్రీస్లలో కానీ ఇతర దేశాల్లో చూసుకుంటే డేస్లోనే పనిష్మెంట్ ఉంది. అక్కడ 9.5 సంవత్సరాల పాటు ఈరోజు నిర్భయ గారు చనిపోయాక అందరం మర్చిపోయాం ఆల్మోస్ట్. అంటే దీన్ని ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతూ ఉంటే క్రైమ్ రేట్ పెరిగే ప్రమాదం ఉంది. ఇంద్ర గారు, న్యాయపరమైన విషయంలో కూడా నిర్భయ దోషులలో 4 దోషులు కూడా ఇప్పటికే మనకు తాజా నివేదిక కూడా వెల్లడైంది. వాళ్ళకి ఈ 9 ఏళ్లలో దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని, న్యాయ వ్యవస్థలో కావచ్చు, వాళ్ళు జైలులో ఉన్న సమయంలో కావచ్చు, దాదాపు ఇంతగా చట్టాలు రావాల్సిన అవసరం ఉందని ఓ పక్క ప్రజలు నినాదాలు చేస్తున్న సమయంలో కూడా చట్టాల్లో ఉన్న లోపాలని లొసుగుల్ని తొలగించి అతి త్వరగా శిక్ష విధించాలని చాలామంది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయినా దీని వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అని కూడా చాలామంది అంటున్నారు. తాజాగా ఇప్పుడు రీసెంట్గా ఆశాదేవి కూడా మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పాపం ఒకటండి, ఆశాదేవి గారి విషయంలో ఏంటంటే ఒక తల్లిగా తన గర్భశోకాన్ని, తన కాలిన కడుపు ఏ తల్లికి జరగొద్దని చెప్పి ఆమె పోరాడుతుంది. నిజంగా ఆశాదేవి గారి యొక్క ధైర్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా సపోర్ట్ చేయాలి, ఆమెకు సెల్యూట్ చేయాలి. ఎందుకంటే తన గర్భం, తన బిడ్డని అత్యంత పాశవికంగా రేప్ చేసి తన బిడ్డని ప్రధానమైన భాగాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టి చంపేసినా కూడా చంపడం వేరు, చంపడంలో కూడా క్రూరత్వం ఇది. కాబట్టి ఈరోజు ఆమె అంత ధైర్యంగా పోరాడమని నాకు తెలిసి నిజంగా ఒక 9.5 సంవత్సరాల పాటు ఈరోజు ఈ వ్యవస్థ, అంటే ఒక పక్క ఆమెకు ఎన్ని రకాల బెదిరింపులు ఉన్నాయో, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో, పైగా వాళ్ళ కుటుంబం కూడా ఒక సాదాసీదమైనటువంటి బిలో మిడిల్ ఫ్యామిలీ కుటుంబం. మరి ఈరోజు ఆశాలత గారు నిజంగా ఒక ఆశ, ఈ దేశంలో ఒక పౌరురాలుగా, ఈ దేశంలో ఉన్న చట్టం మీద, ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ మీద, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం మీద, ఈ దేశంలో ఉన్న ప్రజల మీద ఒక నమ్మకంతో ఆమె జీవిస్తుంది పాపం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆమెకు తెలియదు జరగాల్సింది ఎక్కడెక్కడ జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఈరోజు నిజాయితీ పార్లు ఇప్పుడు నిన్న ఇయ్యాలి కూడా ఆమె కోర్టు దగ్గర ఏడ్ చేసింది పాపం, కోర్టు దగ్గర ఏడ్ చేసింది. అదే రౌడీలు గుండాలు అయితే ఏం చేస్తారు, వెంటనే కత్తి తీసుకుని పొడి చేస్తారు వాళ్ళని. ఇప్పుడు మీరు అదే చూడండి, పెద్ద పెద్ద గొడవలు చూస్తే కోర్టు ప్రాంగణంలోనే జడ్జిని కొట్టి చంపేసిన వ్యక్తి అని చెప్పి మా పేపర్లు చదువుతాం. కానీ వాళ్ళకి తెలియదు కదా, అంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఎవరిని ఢీ కొట్టాలి, ఎవరి మీద దాడులు చేయాలి, ఎవరిని చంపాలి తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఏం తెలిసిందా లేని కోర్టుకు వెళ్తున్నారు ఈ రోజు కాదని చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే పోతున్నారు. అంటే ఈ అమాయక ప్రజలు, ఈ పేద ప్రజలు, ఈ బడుగులు, ఈ బలహీన వర్గాలు, ఈ అణగారిన వర్గాలు, ఈ దళిత ముస్లిం అయినటువంటి వర్గాలకి ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్న వ్యవస్థల మీద పూర్తి నమ్మకం ఉన్నది. కానీ అక్కడ ఉండే దుర్మార్గులు, అక్కడ ఉన్న డబ్బు వ్యవస్థ వాళ్ళని దేనికి పనికి రాకుండా వాళ్ళు ఇప్పటికే తీవ్రమైన గర్భశోకంలో ఉన్నారు, తీవ్రమైన అవమానంతో ఉన్నారు, తీవ్రమైన టైం వేస్ట్ అయిపోయింది. అన్నింటి మించి వాళ్ళ కుటుంబానికి జీవనాధారాన్ని తమ బిడ్డ కోల్పోయి ఉన్నారు.
మరి అటువంటి వ్యక్తుల్లో అటువంటి దుఃఖాన్ని మరి అదే లాయర్కి అమ్మలేదా, అదే జడ్జీలకు అమ్మలక్కర్లేరా, అదే జడ్జీలకు రక్తసంబంధికులు లేరా? ఆ బాధ వాళ్ళు ఎందుకు మా బాధ ఎందుకు భావించట్లేదు? మేడం మీరు చెప్పండి, దేశవ్యాప్తంగా స్త్రీల మీద అన్యాయం జరుగుతూనే ఉంది. నిర్భయ చట్టం తీసుకొచ్చి దాదాపు 9 ఏళ్ళు కావస్తున్నా ఈ సమయంలో కూడా స్త్రీల మీద అన్యాయం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఆశాదేవి కూడా తాజాగా మీడియాను ఉద్దేశించి ఓ వ్యాఖ్యలు చేశారు. దీని వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది కాబట్టి ఇంత డిలే అవుతుంది ఈ ఉరిశిక్ష అమలులో అని నిర్భయ తల్లి ఆశాదేవి నిరసన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మీడియాను ఉద్దేశించి కూడా ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక పార్టీ నాయకురాలు ఏమన్నదంటే రేపులు చేయడం అనేది మా సంస్కృతి అని మాట్లాడారు ఒక పార్టీ నాయకురాలు. ఇక రేపులు చేయడమే మా సంస్కృతి అన్నప్పుడు ఇక అటువంటి వాళ్ళకి శిక్షలు ఎందుకు ఉంటాయి? రేపులు చేసి చంపడమే మా సంస్కృతి, ఆడవాళ్ళను రేపులు చేసి చేయడమే మా సంస్కృతి అని మాట్లాడిన వాళ్ళు, ఇక అట్లాంటి వాళ్ళకి ఇక ఏ రకంగా శిక్షలు ఉంటాయి చెప్పండి? ఇదే ఇటువంటి మాటలు వేరే దేశాల్లో మాట్లాడతారా? ప్రజాస్వామ్య దేశాల్లో ఇటువంటి మాటలు మాట్లాడడం కుదురుతుందా? కాబట్టి పాపం ఆశాదేవి నిజంగా ఆ పేరు కూడా బహుశా ఇట్లా ఉంటుందని ఒక న్యాయం కోసం ఆశగా ఎదురు చూస్తుందని ఆమె ఆశాదేవిగా పెట్టారేమో అంటే తెలియదు, అంటే మనం అట్లా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ తల్లికి బాధ ఉంటుంది, ఎందుకంటే ఆ కూతుర్ని అంత హింస పెట్టి చంపిన దుర్మార్గులని ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు పడాలి, నా కూతురుకు న్యాయం జరగాలి. ఇప్పుడు దిశకి విషయంలో వాళ్ళకి ఎవరికేం లేవు, నాలుగు కుటుంబాలంతా కూలి పని చేసుకుంటున్నారు, కూలి పని చేసుకుంటున్నారు, వెనుక దిక్కు లేడు, ముందు దిక్కు లేడు, మళ్ళంతా ఇద్దరు బీసీలు, ఒకడు ఎస్సీ, ఒకడు ముస్లిము, నలుగురు, ఎవడు వెనకాల ఎవడు లేడు కాబట్టి టక్కున కథం ఎన్కౌంటర్ అని చెప్పిండ్రు. ఇక దానికి ఎంత చెప్పాలో అంత చెప్పిండ్రు. అదే వాళ్ళు గొప్పింటి వాళ్ళు అయితే ఇప్పుడు దాని తర్వాత జరుగుతలేవా రేపులు? అట్లనే తీసుకొచ్చి చేస్తానరా? అంటే ప్రజల నుండి స్పందన వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళకి వెనకాల ఎవరు లేరు కాబట్టి ఆ సిచ్యువేషన్లో వాళ్ళని చేసి పడేసిండ్రు. ఇప్పుడు ఈ నిర్భయం చేసిన వాళ్ళు కూడా మామూలుగా వెనక దిక్కు లేకుండా దళితులు, మైనార్టీలు, లేకపోతే ఇంకా పేదింటోళ్ళో, లేకపోతే సామాజికంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాలు కాకపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఫస్ట్ టైమే పడేది. అసలు ఏ అడ్వకేట్ కూడా ముందుకొచ్చేటోడు కాదు వాళ్ళకి. ఇప్పుడు కోర్టులకు పోవాలన్నా చేసుకోవాలన్నా కూడా డబ్బులు కావాలి కదా. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ దేశము మతం మీద కులం మీద నడుస్తుంది, రాజ్యాంగంలో లేవు కానీ మనకు కాన్స్టిట్యూషన్లో అవి లేవు కానీ మన దేశం మాత్రం ఇప్పుడు ఇవాటి వరకు మన దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, నాయకుల వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా ఒక మతం మీద, ఒక కులం మీద ఒక విభేదాలు తీసుకొచ్చి ప్రజల మధ్యలో విద్వేషాలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత రిజర్వేషన్లు కావచ్చు, ఇవాళ దళితులకు రిజర్వేషన్లు తీసేసే పద్ధతి కావచ్చు, ఇవాళ అంతా ఒక వివక్ష నడుస్తూ ఉంది. ఇవాళ పెట్టుబడి వ్యవస్థ మనువాదం అంటాం కదా, అటువంటి వ్యవస్థలోపు ఈ రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి మనువాదం అంటే మనువాదంలో ఆడోళ్ళు కాళ్ళ కింద ఉండాలి, ఇంటికి పరిమితమై ఉండాలి. ఎందుకంటే కొంతమంది పార్టీ నాయకులు చెప్తారు ఆడవాళ్ళు అంటే మామూలుగా వాళ్ళు ఇంట్లోకి పిల్లలను కనడానికి మాత్రమే వాళ్ళు అంతే. తర్వాత అదొకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి ఫోన్లు ఎందుకు? ఆడవాళ్ళు అసలు రేపులు జరుగుతున్నాయంటే ఆడవాళ్ళు వేసుకున్న బట్టల తీరే, రేపులు జరుగుతున్నాయంటే ఆడవాళ్ళ యొక్క వల్లనే జరుగుతూ ఉన్నాయని స్టేట్మెంట్లు ఇచ్చే మగ మహారాజులు కూడా ఈ దేశంలో ఉన్నారు. ఇక ఈ దేశం అభివృద్ధి అవుతలేదంటే ఎందుకు అవుతుందండి? ఇటువంటి అనాగరికులు, ఇటువంటి మనుషుల రూపంలో పుట్టిన మృగాలు, కనీసం మానవత్వం లేని పశువులు ఈ దేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఇప్పుడు ఆ మహిళకి ఉండేది ప్రాణమే, పురుషునికి ఉండేది ప్రాణమే. ఆ జ్ఞానం లేకుండా వీడేనా కనీస నాగరికత? మనం నాగరికతలో లేదండి మన భారతదేశం ఇవాళ చాలా దౌర్భాగ్యంగా. ఎందుకంటే నాగరికతలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు ఇంటికి పరిమితమైనని మాట్లాడతారా? రేపులే మా సంస్కృతి అని మాట్లాడతారా? వాళ్ళు చదువుకున్నోళ్ళైనా జ్ఞానవంతులైనా కనీసం మానవత్వం ఉండే మాట్లాడతారా? కాబట్టి ఖచ్చితంగా స్త్రీలైనా పురుషులైనా మనుషులే, మానవ జాతి, వాళ్ళు మానవ జాతి. అంతేగాని స్త్రీలైనంత మాత్రాన వస్తువులు కాదు, యంత్రాలు కాదు. ఇటువంటి జ్ఞానహీనులు రాజకీయంగా ఎదిగి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటే ఇక సామాన్యమైన పౌరులకి, కూలి పని చేసుకునేటోళ్ళకి, జ్ఞానం లేనివాడికి వాడికి ఏ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఒకసారి మనం చెప్పండి మీరు. కాబట్టి ఇవాళ ప్రజాప్రతినిధులే రేపులు చేస్తూ ఉంటే, ప్రజాప్రతినిధులే రేపులు చేసిన వాళ్ళని రక్షిస్తూ ఉంటే, ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రత్యూష చనిపోయి ఇన్ని రోజులు అయింది, సినిమా యాక్టర్ ప్రత్యూష చనిపోయి ఇన్ని రోజులు అయింది, న్యాయం
జరిగిందా? అదేవిధంగా ఆయిషా మీరా, అక్కడ ఆయిషా మీరాని అసలు నిజంగా ఆమెను రేప్ చేసి చంపిన దోషులు దొరికినరా ఇప్పటిదాకా? అమాయకుడిని సత్యం బాబుని, ఆ సత్యం బాబు తరపున పోరాడిన భద్ర ఇప్పుడు ఇప్పటికైనా ఆ కోర్టు కేసు మీద విజయవాడ పోతూనే ఉన్నాడు భద్ర. చెప్తున్నా అంటే ఇవాళ ఎట్లా ఉందంటే ఇవాళ చాలా దుర్మార్గంగా ఉంది. ప్రజాస్వామ్యం అనేది చంపేసిండ్రు, డబ్బు స్వామ్యం నడుస్తూ ఉంది, పెట్టుబడి స్వామ్యం నడుస్తూ ఉంది. ఇవాళ ఏ కులాలైతే పెద్ద కులాలు మనుబాధంలో ఏవైతే చెప్పారో శూద్రులందరూ కూడా బానిసలుగా ఉండాలని అదే పద్ధతిలో పాలన నడుస్తూ ఉంది. కాబట్టి నిజంగా ఇవాళ రాజ్యాంగం రాసుకున్నాం కానీ ఆ రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయ్యేటువంటి నాయకులు కానీ నాయకత్వం కానీ లేదు. తర్వాత అదేవిధంగా ఒక దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో వ్యవస్థ అనేది ఎవరు వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఒకేలాగా వ్యవస్థ నడవాలి. వ్యవస్థలో మార్పు ఉండకూడదు, కానీ నాయకత్వంలో మార్పు ఉండొచ్చు కానీ వ్యవస్థలో మార్పు ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వ్యవస్థ అనేది ప్రక్షాళన చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వ్యవస్థ అనేది ఎవరు వచ్చినా ఒకేలాగా నడవాలి, కానీ వ్యవస్థ అనేది ఎవరు వస్తే వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మరి అది అట్లాంటప్పుడు అది వ్యవస్థ ఏ రకంగా ప్రజలకు సమానంగా పనిచేస్తుంది మీరు చెప్పండి. కాబట్టి సిస్టమ్ అనేది ఎవరు వచ్చినా కూడా సిస్టమ్ ప్రకారం వాళ్ళు నడవాలి, కానీ వాళ్ళ ప్రకారం సిస్టమ్ని నడిపించుకుంటున్నారు భారతదేశంలో. అందుకే ప్రజాస్వామ్యం ఫెయిల్ అయింది. కాబట్టి సిస్టమ్ అనేది ఆ చైర్లో ఎవరు కూర్చున్నా అది ఎవరు కూర్చున్నా అది అందరికీ ఒకేలాగా పనిచేసేలాగా ఉండాలి. కానీ ఆ చైర్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వ్యవస్థను మార్చుకుంటున్నాం అనే పద్ధతి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉంది. కాబట్టి సామాన్య పౌరులకి న్యాయం జరగటం లేదు. ఇటువంటి ఎవరైతే బలంగా సమాజంలో బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు తప్పు చేసినా కూడా వాళ్ళు చక్కగా బయటపడుతున్నారు. తర్వాత ఎవరైతే వెనుకబడ్డ రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా తర్వాత అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఈ సమాజంలో వాళ్ళకి కరెక్ట్గా న్యాయం దొరకట్లేదు. సార్ మీరు చెప్పండి, మేడం గారు చెప్తున్నారు వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒకటే వ్యవస్థ ఉండాలి ఈ భారతదేశంలో. ప్రభుత్వాలు మారే కొద్దీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. ఇలాంటి ప్రమేయం ఉన్న చోటే ఇలాంటి వ్యవస్థలు మారుతున్నాయి, చట్టాలు సరిగ్గా విధించట్లేదు, లోపాలు జరుగుతున్నాయని తాజాగా చూస్తున్నాం. ప్రజలు అదే మాట చెప్తున్నారు, మేడం గారు కూడా చెప్తున్నారు. దీన్ని వ్యవస్థను మార్చడానికి రాబోయే రోజుల్లో ఎటువంటి చట్టాలను తీసుకొస్తే మంచి ఫలితం లభిస్తుంది? అసలు ఎప్పుడైనా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన అయితే ఈ 70 సంవత్సరాలు ఎప్పుడు కొనసాగలేదు. సోదరి సోగారాబేయం గారు చెప్పినట్టుగా ఏంటంటే ఆ వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పు తేవాలని చెప్పేసి కూడా ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ కోరుకోలేదు. భారతదేశంలో జరిగినటువంటి అన్ని ఎన్నికలు చూస్తే కులస్వామ్య వ్యవస్థ, ధనస్వామ్య వ్యవస్థని ఒక పరిపుష్టి సాధించే స్థాయికి తీసుకెళ్లగలిగారు. అంటే ఈరోజు ఓటుకు నోటుకు మొదలుపెట్టి ఓటుకి 1,000 రూపాయలు, అంటే కొంతమంది మహానుభావులు ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఓటుని నోటు ద్వారా కొనడం ప్రవేశపెట్టినట్టు ఆ మహానుభావులు, అంటే తను తవ్వుకున్న గొయ్యిలో తానే పడ్డట్టు, అంటే పూర్వం ఒక సామెత ఉన్నది ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వాళ్ళే పడతారు అన్నట్టుగా, అటువంటి మహానుభావులు 500 అంటే ఫస్ట్ 100 రూపాయలు, 200 రూపాయలు, 300, 400 నుంచి ఇప్పుడు ఓటు అమాంతం మొన్న జరిగిన ఎలక్షన్లలో 30,000 దాకా పోయింది. తెలంగాణలో మన జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో దాదాపు 30,000 దాకా పోయింది. ఏదో చెండూరు లాంటి మున్సిపాలిటీలలో దాదాపు 30,000 దాకా పోయింది. అంటే 30,000 అంటే దాదాపుగా వాళ్ళు ఏ విధమైనటువంటి ధనస్వామ్యాన్ని కులస్వామ్యాన్ని కలలుగన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ సాధించారు. ఇప్పటికీ దేశంలో 70-75 సంవత్సరాలు కావస్తున్నటువంటి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం జరిగిందంటే ప్రజలు ఎప్పుడు కూడా ఈ దేశంలో పరిపాలనలో భాగస్వామ్యులు కాలేదు. ప్రజలు ఎప్పుడు కూడా పరిపాలన భాగస్వామ్యులు కాలేదు. కాబట్టి ఈరోజు కూడా ప్రజలు ఇంకా పేదరికం అక్కడే ఉంది. ఇప్పటికీ లిటరసీలో మనం ఇంకా వెనుకబడిపోయినాం, ఇంకా అంటరానితనం ఉంది. ఇప్పుడు ఈ 70 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ఈరోజు కులాల వైజ్గా మతాల వైజ్గా రెచ్చగొడుతూ రాజకీయాలని చాలా పరిపుష్టి సాధించారు. కాబట్టి ఈరోజు దేశంలో హిందూస్ నాన్ హిందూస్ అనే ఒక డివిజన్ స్టార్ట్ అయిపోయింది దేశంలో. అంటే వాళ్ళు కూడా కోరుకుంది అదే, ఈ దేశంలో ఉన్న ప్రజలు మతాలు కులాలు కాదు, ఈ దేశంలో పౌరులంతా ఒకటే, ఈ దేశంలో యువత అంతా ఒకటే, ఈ దేశంలో మహిళలు ఒకటే, మహిళలకు కూడా హక్కులు ఉంటాయి, దళితులకు కూడా హక్కులు ఉంటాయి, బీసీలకు కూడా హక్కులు ఉంటాయి, ముస్లిమ్స్ కూడా ఈ దేశంలో భాగస్వామ్యం ఇట్లా చేయలేదు. అంటే ఏం చేశారంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ విధంగా అయితే మెజారిటీ ఓటు బ్యాంకుని ఎట్లా షేర్ చేసుకోవాలని చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో అనుక్షణం కూడా ప్రజని రెచ్చగొట్టుడు. అంటే ఏ ఇద్దరూ కూడా
ఏ ఇద్దరు కూడాను ఒకే విధమైనటువంటి ఆలోచనలతోటి ఇది తప్పు అని చెప్పి ఖండించేటువంటి వేదికలు లేకుండా చేశారు. అది ఈరోజు ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేసిన గొప్ప పని. అన్నింటి మించి ఏంటంటే ఇది తప్పు అని చెప్పి తప్పును వేరే చూపితే దేశద్రోహులు అయిపోతారు, వాళ్ళు పాకిస్తాన్ చెందిన వాళ్ళు అయిపోతారు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ చెందిన వాళ్ళు అవుతారు, శ్రీలంక చెందిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మాత్రం అమెరికా పోవచ్చు, పాకిస్తాన్ పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా చేయనొచ్చు. అంటే ఈ దేశంలో ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు మొత్తం కూడా ఉల్లంఘన జరుగుతుంది. ఎవరైతే హక్కుల్ని భక్షిస్తున్నారో వాళ్ళు పాలకులు ఉంటున్నారు. ఎవరైతే ఒక్కసారి కూడా భారత రాజ్యాంగాన్ని చూడని వాళ్ళు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొదటి పేజీని చదవని వాళ్ళంతా కూడా చట్టసభలో ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా భారత రాజ్యాంగం ఒక పవిత్రమైన గ్రంథం. భారత రాజ్యాంగం హిందువులకి భగవద్గీత ఖురాన్ ఎంత పవిత్రమైందో, ముస్లిమ్స్కి ఒక ఖురాన్ ఎంత పవిత్రమైందో, అదేవిధంగా క్రిస్టియన్స్కి ఒక బైబుల్ ఎంత పవిత్రమైందో, అంటే అన్ని రకాలకి ఒక మత గ్రంథాలకు పవిత్రమైన గ్రంథాలు ఉంటాయి. వాటన్నిటికన్నా కూడా వెయ్యి రెట్లు పవిత్రమైంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం. అంటే ఆ మహానుభావుడు ఈ భారతదేశాన్ని ఒక 5,000 సంవత్సరాలు ఊహించి రాశాడు ఆయన. అంతకుముందు కూడా ఆయన ఒక 3,000 సంవత్సరాల క్రిందటువంటి ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు, ఈ అంటరానితనం, ఈ దౌర్భాగ్యం, ఈ దుస్థితి, ఈ నిస్థితి అన్నిటి మీద కూడా నిశ్చలంగా పరిష్కరించి పాపం ప్రపంచంలో ఉంటున్న అన్ని శాస్త్రాలను కూడా ఆవగింపజేసుకుని ఆయన ఆ మహానుభావుడు తన రక్తాన్ని మొత్తం కూడా, చెమట బిందువుని మొత్తం కూడా ఆయన ఒక శిర రూపంలో రాస్తే చివరాఖరికి ప్రపంచ జ్ఞాని బాబాసాహెబ్ను కూడా ఒక దళిత నాయకుడిగా చిత్రీకరించినటువంటి ఒక దౌర్భాగ్యమైన సమాజంలో మనం ఉన్నాం. అంటే ప్రపంచ నిన్న కూడా ఎకనామిక్స్ ఒక ఇంటర్నేషనల్ సెమినార్ జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక శాస్త్రవేత్తల ఫోటోలు పెడితే ఫస్ట్ ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంది అక్కడ. కాబట్టి ఈరోజు భద్ర మాట్లాడుతున్నాను, భద్ర దళితుడు కాదు కానీ బీసీ బిడ్డని. కాబట్టి ఈరోజు ఒక గొప్ప గొప్ప నాయకులకు కూడా ఈరోజు కుల ముద్రేసి, మత ముద్రేసి, ప్రాంత ముద్రేసేసి ఈరోజు ఒకటేం జరుగుతుందంటే భారతదేశంలో అత్యధిక శాతం యువత ఉన్నది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని యువత ఉన్నది. కానీ ఆ యువత మొత్తం కూడా ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, ట్విట్టర్లలో, ఇన్స్టాగ్రామ్స్లలో, అనేక రకాల సైట్లలో పనికిమాలైనటువంటి అది ఇది కామెంట్ కొట్టండి, ఇది జై కొట్టండి, ఇక్కడ మందిరం కడితే, ఈరోజు ఏదన్నా ఒక మందిరం కడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయండి. అంటే అసలు సబ్జెక్టుని, అసలు ఎజెండాని, అసలు సమస్యని పక్కన పెట్టేసి అనవసరమైనటువంటి హెడ్ఏక్ని క్రియేట్ చేసి వాళ్ళ యొక్క బ్రెయిన్లలో ఒక మానవీయ సమాజం గురించి ఆలోచించకుండా ఒక ఉన్మాదులుగా తయారవడం. ఢిల్లీలో జరిగింది అదే ఉన్మాదం. ఈరోజు ఢిల్లీలో ఎవరు బలైపోయారు? రెచ్చగొట్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. రెచ్చగొట్లు మాత్రం హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో చదవాలి, వీళ్ళింట్లో చదవాలి. ఎవరు చనిపోయారు? సామాన్యులు, అమాయకులు, పేదలు. అసలు ఈ దేశాన్ని నిజంగా ప్రేమించే వాళ్ళని చచ్చిపోయారు. దాదాపు 34 మంది ప్రాణాలు, 50 మంది దగ్గర దగ్గర 50 మందికి వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏం జరిగింది అక్కడ ఢిల్లీ నగరంలో? ఢిల్లీ నగరంలో ట్రంప్ వస్తున్నప్పుడు ఎందుకు జరిగింది అది? ట్రంప్ గారిని కూడా అడిగారు ఆల్రెడీ. ఆయన కూడా పాపం అమెరికాలో చాలా దేశాల్లో కూడా ఆయన ఇంటర్నల్ ఫీలింగ్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేసినట్టుంది. అంటే ట్రంప్ గారికి కూడా ఏంది కులం, అక్కడ కూడా ఇంటర్నల్ లోకల్ ఫీలింగ్తో ఆయన గెలిచాడు ఆయన. కాబట్టి దేశంలో ఉన్న యువత ఇప్పటికైనా కూడా ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ లేవు, ఇప్పటి నుంచైనా కూడా రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. అంటే సోషల్ ఇంజనీరింగ్ చేయాలి. సోషల్ ఇంజనీరింగ్ చేయకపోతే దేశం బాగుపడదు. ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చేసి గత 3 తరాలు మారినాయి. ఈరోజు సుగర బేగం సోదరి గారు ఒక కాన్సెప్ట్తో ఆమె పనిచేస్తుంది. ఆమె చాలా వేదికల మీద కూడా నేను చూస్తానంటే ఆమె ఒక పీజీ కాలేజ్ లెక్చరర్. ఆమె తన వ్యక్తిగత జీవితం కూడా త్యాగం చేసింది. ఆమె ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాలలో సుగర బేగంలాగా పోరాడే వాళ్ళు ఒక 10 మంది ఉంటే తెలుగు రాష్ట్ర రాజకీయాలు శాసించగలుగుతారు. కానీ ఈరోజు పాపం అలాంటి వాళ్ళకి పార్టీలు టికెట్లు రావు, అలాంటి వాళ్ళకి డబ్బు ఉండదు. అలాంటి వాళ్ళు మీ ఛానల్ తీసుకురంటే కనీసం వెహికల్స్ కూడా పంపరు. ఎందుకంటే అదే పెద్దగా వారి పేరు పక్కన ఒక తోకు ఉండేది ఉంటే ఖచ్చితంగా 10 వెహికల్ వెళ్తాయి. కాబట్టి ఈరోజు సుగర బేగంగా ఒక పీజీ కాలేజ్ లెక్చరర్ ఆవిడ, నాకు కూడా తెలుసు సోదరి. అంటే ఇటువంటి వ్యక్తులు సమాజంలో ఒక గుణాత్మకమైన మార్పు తేవాలని చెప్పేసి భారత ప్రజాస్వామ్యానికి ఒక పరిపుష్టత ఉండాలి, భారత ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం కావాలని చెప్పేసి ఓటు నీడి గ్యారెంటీ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు వాళ్ళు. అంటే ఏంది, ఓటు ఏమి ఓటు వేసేవాడికి ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వమన్నారు. అది ఎంత అద్భుతమండి. అది అయ్యే పనేనా అన్నారు చాలామంది. స్వతంత్రం వస్తుందని చెప్పి 200 ఏళ్ల పాటు బ్రిటిష్ మీద పోరాడు చాలామంది అవహేళన చేశారు. అది అయ్యే పనేనా? బ్రిటిష్ను ఢీ కొడతామని 200 ఏళ్ళు పోరాడు తెచ్చుకోలేదు. తెలంగాణ అయ్యే పనేనా అన్న 70 ఏళ్ళు పోరాడు సాధించుకోలేదు. ఏదైనా అవుతుంది ప్రజల యొక్క సంకల్పం ఉంటే. అట్లా అయింది కాబట్టి జేడీ లక్ష్మణ గారు మొదలుపెట్టి, జస్టి చంద్రకుమార్ గారు మొదలుపెట్టి ఎందరో దేశవ్యాప్తంగా 1,000 మంది 1,00,000 మంది బాణ పేపర్లు పట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి భారత ప్రజాస్వామ్యాన్ని మార్చడానికి, భారత ప్రజాస్వామ్యాన్ని ఒక పరిపుష్టి సాధించాలంటే కోట్ల రూపాయల డబ్బులు ఉన్నోళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, అంటే టికెట్ ఇచ్చే దగ్గర కూడా ఆ రేషియో చూస్తున్నారు. మీరు టికెట్ ఇవ్వాలంటే మీరు 10 రేపులు చేస్తారా? నాకు టికెట్ ఇవ్వడం 100 రేపులు చేస్తారు, నాకే ఇస్తారు, మీకు ఇయ్యరు. నా దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి, మీ దగ్గర 10 కోట్లు నాకే ఇస్తారు. అంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి సమాజాన్ని మనం మార్చకుండా ఎంతసేపు కూడా దేశం మారాలి అని చెప్పి చాలామంది మహానుభావులు ఓన్లీ ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, ట్విట్టర్లలో మాత్రం యుద్ధం చేస్తారు వాళ్ళు.
వాళ్ళు బ్యాలెట్ బాక్స్ దాకా రారు, బ్యాలెట్ బాక్స్ ఉద్యమం తీరారు. బాబాసాహెబ్ అదే చెప్తాడు, ఈ దేశంలో జరగాల్సింది బ్యాలెట్ బాక్స్ ఉద్యమం అంటాడు ఆయన. బ్యాలెట్ బాక్స్ ఉద్యమాలు జరిగినప్పుడే ఆ యుద్ధాల యొక్క ఫలితాలు వస్తాయి. కానీ ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎవరైతే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా దానిలో రాత్రి రాత్రే కండవాలు కప్పుకుని డైరెక్ట్గా వాళ్ళు పార్లమెంట్లో జంప్ అయిపోయారు. ఇక అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ దోపిడీ, అన్యాయం, అక్రమాలు, దుర్మార్గాలు, ఈ యొక్క వ్యవస్థని భ్రష్టు పట్టించడం మొదలుపెట్టి అసలు చివరాఖరికి ఏంటంటే అసలు ఒక్కనన్నా వేలు పెట్టి భూతద్దం పెట్టి చూద్దామంటే ఒక్క మహానుభావుడు కనబడట్లేదు. అంటే ఎట్లుందంటే ఇంత పూర్వం ఎట్లుందంటే ఏదో ఒకటి అంటే ఏదైనా ఒక సమస్య వస్తే ఊరిలో గుడినో లింగాన మింగిటోళ్ళు, ఇప్పుడు ఊరు గుడిని లింగాన్ని ఊరిని దేశాన్ని మింగిటోళ్ళు ఉన్నారు అక్కడ. ఆ దేశాన్ని మింగిటోళ్ళకి దేశం గురించి ఏం తెలుస్తుందండి? మేడం మీరు చెప్పండి, దిశ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది, క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. 21 రోజుల్లోనే న్యాయపరమైన ఎన్ని ఉన్నాయో ఎన్ని జరగాల్సినవన్నీ 21 రోజుల్లోనే వచ్చేసి కోర్టు తుది తీర్పు వెలువరించాలి, 21 రోజుల తర్వాతనే ఉరిశిక్ష అమలు చేయాలని కూడా ఓ దిశ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. పలు రాష్ట్రాల్లో కూడా ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రతిపాదనలు జరుగుతున్నాయి. దీనివల్ల మీ అభిప్రాయం ఏంటి? దిశ చట్టం వల్ల అయినా మేలు జరుగుతుంది అనుకోవచ్చా? తాజాగా మనం చూసాం 9 ఏళ్ళప్పుడు నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చినా ఇంకా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, మహిళల విషయంలో నేరాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా దిశ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వల్ల అయినా మహిళలకు మేలు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇందాక సోదరుడు భద్ర గారు రాజకీయ పార్టీలు టిక్కెట్లు రేపులు చేసేటోళ్ళకి, హత్యలు చేసేటోళ్ళకి, ప్రజల సొమ్ము దోపిడీ చేసేటోళ్ళకి, దొంగతనాలు చేసేటోళ్ళకి, రౌడీలకి, గూండాలకి టిక్కెట్లు ఇస్తున్నారు అని చెప్పారు. లోపం ఎక్కడుంది? అక్కడుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఎవరు? చట్టసభల్లోకి వెళ్ళేవాళ్ళు. చట్టసభల్లోకి వెళ్ళేవాళ్ళే రేపులు చేస్తూ, దోపిడీ చేస్తూ, భూకబ్జాలు చేస్తూ, పేదోళ్ళ భూములు లాక్కుంటూ, రౌడీజం చేస్తూ, గుండాయిజం చేసేవాళ్ళే ప్రజాస్వామ్యంలోకి వెళ్ళి వాళ్ళే చట్టాలు చేస్తూ ఉంటే ఈ మరి అటువంటి చట్టాలు ప్రజల దాకా పనిచేస్తాయా? అవి అంటే చిన్న లాజిక్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ చట్టసభలో ఉన్న వాళ్ళందరు దరిదాపుగా ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా ఉంది, చాలామంది మీద క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు చాలామంది పోటీ చేస్తున్నారు ఉన్నారు. అటువంటి వాళ్ళకి అసలు అర్హత లేకుండా ఒక తీర్పు ఇవ్వండి అని చెప్పి స్వయాన ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి ఒకటి వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, చట్టసభల్లోకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఎవరు? చట్టసభల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు క్లీన్ చిట్ ఉన్నవాళ్ళు, తర్వాత రాజకీయాలను వ్యాపారం చెయ్యని వాళ్ళు. ఎవరైతే ఒక స్కూల్కి ఒక టీచరు పాఠాలు చెప్తాడు, అదే రకంగా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకు బాధ్యతగా పనిచేసేవాళ్ళు, ఎన్నికల వాగ్దానాలను అమలు చేసేవాళ్ళు, తర్వాత ప్రజలంటే బాధ్యత ఉన్నవాళ్ళు, దేశం అంటే ప్రేమ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, నాకు తెలిసి చట్టసభల్లో ఉండేవాళ్ళు 99% అందరు వ్యాపారస్తులే ఉంటారు. 99% వాళ్ళందరూ అక్కడ చట్టసభల్లో ఉండి వాళ్ళు చేసుకునే పని ఏంటంటే, వాళ్ళ వ్యాపారాలను ఏ రకంగా ఏ చట్టాలు చేస్తే పెంచుకోవచ్చు అనే చట్టాలు చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలంటే ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొస్తే అటువంటి ప్రాజెక్టుల మీద కమిషన్లు దొరుకుతాయి అనేది వాళ్ళు చట్టాలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళు చట్టసభల్లో కూర్చొని వాళ్ళ వ్యాపారాలు పెంచుకునే దానికి పనిచేస్తున్నారు తప్ప, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల పేదరికాన్ని పోగొట్టడం కోసం, ప్రజలకు విద్యను, వైద్యాన్ని, ఉపాధిని, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ అందించడం కోసం వాళ్ళు పనిచేయట్లేదు. నిజంగా నిజాయితీగా నిజంగా వాళ్ళు అట్లా పనిచేస్తే ఎందుకు దేశంలో ఉపాధి లేక యువత తప్పుదోవ పడుతున్నారు? ఎందుకు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు? ఎందుకు తాగుడుకు బానిసలు అవుతున్నారు? ఎందుకు వాళ్ళు ఈ రకంగా అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు? ఎందుకు వాళ్ళు ఈ దేశంలో వివక్షకు గురవుతున్నారు? ఎందుకు పేదోళ్ళు పేదరికంగానే మగ్గిపోతున్నారు? అంటే ఇవాళ లోపం ఎక్కడుందంటే, చట్టసభల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరున్నారు? నిజానికి ఇప్పుడు ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు భాగస్వామ్యం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టము ఏదైతే ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏ ఉందో దానికోసం ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇవాళ దేశభక్తి అని మాట్లాడుతూ ఉంటే మాకు సిగ్గనిపిస్తూ ఉంది. ఇవాళ భారతమాత జిందాబాద్ అని చెప్పడానికి వాళ్ళకి సిగ్గులేదేమో కానీ ఈ భారతదేశంలో పుట్టిన ఒక మహిళగా మాకు సిగ్గనిపిస్తూ ఉంది. ఎంతోమంది భారతమాతలు
భారత మాతలు అంటే ఒక బొమ్మను పెట్టే భారత మాత కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ కూడా ఒక భారత మాత. ఆ భారత మాత మీద అఘాయిత్యాలు, ఆ భారత మాత మీద రేపులు, ఆ భారత మాతని అతి ఘోరంగా చంపుతూ ఉంటే ఇవాళ అటువంటి ఆడబిడ్డల కోసం కనీసం నోరెత్తని వాళ్ళు ఇవాళ ఈ దేశం మీద మేము దేశభక్తులం అని చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సార్, మీరు చెప్పండి భద్రా గారు, ఫైనల్గా ఒకే క్వశ్చన్. దిశ చట్టాన్ని ప్రారంభించడం జరిగింది, దిశ చట్టాన్ని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ చట్టం వల్ల అయినా న్యాయం జరుగుతుందని చాలామంది ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఓవైపు చూస్తున్నాం, ఎన్కౌంటర్ జరిగితే ఫలితం లభిస్తుందా, ఇలాంటి చట్టాలను తీసుకొని వస్తే న్యాయం జరుగుతుందే ప్రజల విషయంలో? ప్రధానంగా ఏంటంటే దిశ అంటే ఆమె మారు పేరు, ప్రియాంకారెడ్డి గారు మీద గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో దిశారెడ్డి గారి పేరు మీద దిశ చట్టం తీసుకొచ్చారు. ఖచ్చితంగా అది దాని మీద ఆ చట్టం ఇంప్లిమెంటేషన్లో దోషులకు శిక్ష పడకుండగా కేవలం అదొక నామమాత్రంగా ఏదో ముఖ్యమంత్రి ఏదో తూతూ మంత్రం అన్నట్టుగా చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలు కూడా ఇది అమలు చేస్తామని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతున్నారట, అది మంచి ఆలోచన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు అక్కడ కూడా ఒక పేదలకి తక్కువ కులం వాళ్ళగా చెప్పుకోబడుతున్నటువంటి అన్ని కులాల వాళ్ళని అణచడం కోసం అటువంటి చట్టాలు ఉంటే ప్రజలు కష్టంగా తిరగబడాలి. అటువంటి చట్టాలు, అటువంటి సంస్థలు అవసరం లేదు. ఆల్రెడీగా మహిళల రక్షణ కోసం భారత ప్రభుత్వం గతంలో మన యూపీఏ ప్రభుత్వంలోనే దిశ నిర్భయ చట్టం తీసుకొచ్చారు కాబట్టి అంటే దాంట్లో కొద్దిగా మార్పు చేర్పులు చేసేసి చేయొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండుగా మనం డివైడ్ అయినా కూడా ఇప్పటికి కూడా మనం భావసారూప్యతతో తీసుకున్నప్పుడు తెలుగు వాళ్ళుగానే ఉన్నాం, ఒకే రాష్ట్రంగా కూడా మన ఫీలింగ్ ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాల్లో కూడాను దిశ చట్టం అమలు అనేది సమర్థవంతంగా జరిగినప్పుడు అక్కడ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళు, పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర రాగానే దాంట్లో ఉన్నటువంటి లొసుగులు మొత్తం కూడా వెతికేసి వాళ్ళని బయటికి తప్పియడం జరిగితే అది పెట్టిన దానికి ఉపయోగం ఉండదు. ఆ ప్రభుత్వాలు కష్టం కూడా కాలం సంబంధించిన టైం వచ్చినప్పుడు మూల్యం చెల్లించుకుంటే. కాబట్టి ఒకటే, ఈరోజు ప్రభుత్వాలు కులాల యొక్క పునాదుల మీద నిర్మితమవుతున్నాయి, డబ్బు యొక్క పునాదుల మీద నిర్మితమవుతున్నాయి, అవినీతి యొక్క పునాదుల చేతుల్లో నిర్మితమవుతున్నాయి. కాబట్టి అది మనము నిజాయితీగా న్యాయం ఆశించడం అనేది అన్యాయమవుతుంది. అన్యాయం ఆశించడం ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. కాబట్టి న్యాయం ఎప్పుడో చచ్చిపోయింది. అందుకే న్యాయదేవత కూడా కళ్ళకి గంతలు కట్టుకొని ఈ అన్యాయాలు చూడలేక ఆమంతట ఆమె ఇట్లా త్రాసు పెట్టుకొని మీ ఇష్టం మీరు ఏదైనా వేసుకోండి, న్యాయం అన్యాయం అని చెప్పి నిలబడేటువంటి ఈ భారతదేశ న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీదనే కేసులు ఉన్నాయి, మరి ఆయన మీద కూడా ఆయన ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో చాలామంది ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్ని రకాల యొక్క రాజకీయ కొట్లాటలలో అనేక మంది రౌడీ షీటర్లుగా, రేపిస్టులుగా, గుండాలుగా ముద్రపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలి. ఎస్, దిశ చట్టం అమలు చేయాలనే సమర్థత ప్రభుత్వం దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇప్పటివరకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టేసి వెంట వెంటనే దోషుల్ని ఉరిశిక్ష అయితే ఉరిశిక్ష, యావజ్జీవం యావజ్జీవాలు తెలియజేస్తూ మరొకసారి ఏదైనా కూడా చట్టం చేస్తున్నప్పుడు అది పేరుకు కాకుండా ఏదో దాని ఇంప్లిమెంటేషన్ ద్వారా రిజల్ట్ కావాలి. కాబట్టి ప్రజలు ఆ దిశగా ఇంప్లిమెంటేషన్ కోసం పోరాడాలి. ఆశాదేవి గారు మళ్ళీ చెప్తున్నాను, మీ పోరాటం స్ఫూర్తిదాయకం, మీరు నిజమైన భర్త మాత, మీరు నిజమైన తల్లి, ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో పోరాటాలు మీ స్ఫూర్తినివ్వాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. రైట్ రైట్. చర్చలో పాల్గొన్న సుగారా బేగం గారికి, అలాగే భద్రా గారికి ధన్యవాదాలు. నిర్భయ